యూట్యూబ్ అభిమానులకు నా యొక్క నమస్సమాంజలు. నా పేరు కేఏఎన్ మూర్తి. ఇంతవరకు న్యూట్రిషన్ బుక్స్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండే తెలుగు అభిమానులకి పంపించడం జరిగింది. వారు కూడా ఎంతో ఆనందంతో బుక్స్ తీసుకొని మాకు మీరు యూట్యూబ్లో పెట్టి వీడియోలు చాలా చక్కగా అర్థమవుతున్నాయి మాస్టారు అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. అయితే మనం ఈరోజు ఈ బుక్ మొదటి పేజీలో ఏముందో తెలుసుకుంటూ బేసిక్ ఎలా ప్రారంభించాలి అనే దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట. ఈ బుక్లో మొట్టమొదటిగా స్వరస్థానములు మరియు స్థాయి వివరములు, అంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఇది మధ్యమ స్థాయి, అలాగే తారాస్థాయి, మందరస్థాయి అని చెప్పాను. అదే డీటెయిల్స్ ఈ ప్రింట్ అయ్యి ఉందన్నమాట. ఇక మధ్యమ స్థాయి, తారాస్థాయి, మందరస్థాయి. మధ్యమ స్థాయిలో పైన కిందన చుక్కులే ఉండవు. తారాస్థాయికి పైన ప్రతి నోటుకు పైన చుక్కు ఉంటుంది. మందరస్థాయిలో కిందన ఒక్కొక్క చుక్కు ఉంటుంది నోటుకి. ఇక్కడ నల్లమెట్లు పేర్లు రాయలేము కాబట్టి ఇక్కడ ప్రింట్ డయాగ్రామ్లు రాయడం జరిగింది. సా, రీ వన్, రీ టూ, గా వన్, గా టూ, మా వన్, మా టూ, పా, దా వన్, దాటు, నీ వన్, నీ టూ అని ఇలాగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే వాటి యొక్క పూర్తి పేర్లు ఇక్కడ మీకు చెప్తున్నాను. సా అంటే షడ్జమము, రీ వన్ అంటే శుద్ధ రిషభము, రీ టూ చతుశ్రుతి రిషభము, అలాగే గా వన్ సాధారణ గాంధారము, గా టూ అంతర గాంధారము, అలాగే మా వన్ శుద్ధ మధ్యమము, అలాగే మాటు ప్రతి మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, అలాగే దాటు చతుశ్రుతి దైవతము, నీవన్ కైసికి నిషాదము, నీటు కాకర నిషాదము, ఇది హెచ్చు షడ్జమము. ఇలాగా వీటి యొక్క పేర్లు ఉంటాయి. ఇక్కడ సా అంటే సి, వీటికే మనం కీబోర్డ్లో మనం ఎలా చెప్పుకుంటామంటే ఇంకోండి, ఇది సి, దీన్ని సి షార్ప్ అంటాము. ఇది డి, డి షార్ప్, ఈఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ షార్ప్, బి, ఇలా అన్నమాట. అలాగే శృతులు ఎలా చెప్పుకుంటామంటే ఇది ఒకటో శృతి, ఒకటిన్నర శృతి, రెండు, రెండున్నర శృతి, మూడు, నాలుగు శృతి, నాలుగున్నర శృతి, ఐదు, ఐదున్నర శృతి, ఆరు, ఆరున్నర శృతి, ఏడు. ఇలాగా శృతులు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పేజీలో మేజర్ స్కేల్స్ ఉంటుందన్నమాట. మేజర్ స్కేల్స్ మొత్తం ఇవి 12 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ శంకరాభరణం రాగంలో ఉంటాయి. అలాగే నెక్స్ట్ పేజీలో మైనర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ కూడా ఇవన్నీ 12 ఉంటాయి. ఇవి నటభైరవ రాగంలో ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ పేజీలో అయిన తర్వాత నెక్స్ట్ పేజీలో సరళీస్వరములు, ఈ సరళీస్వరములు మొత్తం ఇందులో 10 ఇవ్వడం జరిగింది. తర్వాత జంట స్వరములు, ఇవి 3 జంట స్వరములు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈజీగా నేర్చుకోవడానికి రైమ్స్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అండ్ హ్యాపీ బర్త్డే రైమ్స్. నెక్స్ట్ ఏమో జనగణమన, తర్వాత సారే జహాస అచ్చ. వీటి తర్వాత మన విఘ్నేశ్వర ప్రార్థన, వినాయక అనే మూర్తికి అనే పాటతో ఈ బుక్ స్టార్ట్ అవుతుంది. ఈయన అక్కడి నుంచి అన్నీ కూడా శుక్లాంబరధనం, తర్వాత జగడపు జనవులు, ఇలాగా మిగతా ఉండేవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి. మొట్టమొదటిగా మనం ఈ మేజర్ స్కేల్లో దీన్ని సి మేజర్ స్కేల్ అంటారు. సిడిఈఎఫ్ జిఏ బీసీ అంటే సరిగమ పదనిస అనేది లండన్ వాళ్ళు సరిగమ పదనిస అని వాళ్ళు సిడిఈఎఫ్ జిఏ బీసీ అనే అక్షరాలతో వాళ్ళు నేర్చుకుంటారు. కింద ఏంటంటే మన ఫింగర్ మూవ్మెంట్ ఎలా వాడాలి అంటే తంబు 1 2 3, తంబు 1 2 3, తంబు అంటే ఇది కదంటే తెలుసుకోండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఈ 4 వెళ్తూనే మనం పియానో ప్లే చేయాలి. అయితే మొట్టమొదటిగా ఈ సరళ స్వరాలు,
ఈ సరళ స్వరాలు సరిగమపదనిస సనిధపమగరిస, అలాగే సరిగమ సరిగమ సరిగమపదనిస సనిధప సనిధప సనిధపమగరిస, సరిగమ సరి సరి సరిగమపదనిస సనిధప సని సని సనిధపమగరిస, సరిగమ రిగమప సరిగమపదనిస సనిధప నిధపమ సనిధపమగరిస, సరిగమప మగరి సరిగమపదనిస సనిధపమపదని సనిధపమగరిస, సరిగమ సమగరి సరిగమపదనిస సనిధప సపదని సనిధపమగరిస, సరిగమప సరి సరిగమపదనిస సనిధపమ సని సనిధపమగరిస. 8. సరిగమపప సరిగమపదనిస సనిధపమామ సనిధపమగరిస, సరిగమపమతప సరిగమపదనిస సనిధపమపగమ సనిధపమగరిస, సరిగ సరిగ సరి సరిగమపదనిస సనిధ సనిధ సని సనిధపమగరిస. దీన్ని మనం శంకరభరణం రాగంలో ఎలా ప్లే చేయాలో ముందు మనం చూద్దాం అన్నమాట. సి మేజర్ స్కేలు శంకరభరణం రాగం ఉంటుంది, అది సరిగమపదనిస సనిధపమగరిస. 2. సరిగమ సరిగమ సరిగమపదనిస సనిధప సనిధప సనిధపమగరిస. 3. సరిగమ సరి సరి సరిగమపదనిస సనిధప సని సని సనిధపమగరిస. 4. సరిగమ రిగమప సరిగమపదనిస సనిధప నిధపమ సనిధపమగరిస. 5. సరిగమ పమగరి సరిగమపదనిస సనిధప మపదని సనిధపమగరిస. 6. సరిగమ సమగరి సరిగమపదనిస సనిధప సపదని సనిధపమగరిస. 7. సరిగమ ప సరి సరిగమపదనిస సనిధపమ సని సనిధపమగరిస. 8. సరిగమ ప ప సరిగమపదనిస సనిధపమ సనిధపమగరిస. 9. సరిగమపమదప సరిగమపదనిస సనిధపమపగమ సనిధపమగరిస. 10. సరిగ సరిగ సరి సరిగమపదనిస సనిధ సనిధ సని సనిధపమగరిస. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది మీకు నచ్చినట్లయినా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.